ప్రభునందు ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసు అనుచరులకు శుభము కలగాలని కోరుతూ తెలియజేసేది క్రూర మృగముపై కూర్చున్న స్త్రీ మహాబాబెలు పేరు ప్రఖ్యాతుల కోసం ఘనత కోసం గోపురాన్ని కట్టాలనుకున్న నాడి నా క్యారెక్టర్లో రెండు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆకాశాన్ని అంటే శిఖరం కట్టి పేరు తెచ్చుకుందాం. కట్టాలి, పేరు తెచ్చుకోవాలి. కానిదాన్ని కట్టాలి, పనికిరాని పేరు తెచ్చుకోవాలి. అదే బాబెలు. దీనికంతటికీ మూల కారణం ఏదైనా కట్టాలన్నా కట్టకూడదన్నా, ఏ ప్రాజెక్ట్ వేయాలన్నా వేయకూడదన్నా, ప్రతిదానికి ఫైనాన్స్, మనీ, డబ్బు, డబ్బు కావాలి. ఈ లేడీ గురించి, దాని క్యారెక్టర్ గురించి మనం చదువుకున్నప్పుడు ఇది అంత్యదినాల్లో సంభవించేవి. అంటే ఈరోజు కాదు, అంత్యదినాలు చాలాసార్లు చెప్పాను మీకు. క్రీస్తు ప్రారంభ రాకడ నుండి, మొదటి రాకడ నుండి, క్రీస్తు చివరి రాక వరకు ప్రపంచ నలుమూలలా సంభవించే ప్రతి పని మనీ విషయంలో, మనీ లాండరింగ్, మనీ క్రైసిస్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ, బ్యాంక్స్ కానివ్వండి, విదేశాల్లో ఉన్న బ్యాంక్స్ కానివ్వండి, స్విస్ బ్యాంక్ కానివ్వండి, ప్రపంచ బ్యాంకులు ఒకటి అరడజన ఉన్న అవి కానివ్వండి, ఈ బ్యాంకుల్లో జరిగేదంతా మనీ ట్రాన్సాక్షన్, హవాలా అంటారు. కేవలం ఫోన్ కాల్తోనే విదేశాల్లో కోట్లాది రూపాయలు దాచుకోవచ్చు. ఒక బుర్జ్ ఖలీఫా 162 అంతస్తులు కట్టారంటే మనీ. అంతరిక్షంలో ఒక ప్రయోగాలు చేయగలుగుతున్నారంటే మనీ. ప్రతిదీ ధనం మూలం, మితం జగత్ అన్నారు. మనిషికి డబ్బే కావాలి, కరెన్సీ. ఆ కరెన్సీ క్రూర మృగం మీద, క్రూర మృగం ఉంటుంది దాని మీద కూర్చున్న ప్రారంభకురాలు బాబెలు ఆ స్త్రీ. 7వచనం చూద్దాం. ఆ దూత నాతో ఇట్లనను, నీవేళ ఆశ్చర్యపడితేవి, ఈ స్త్రీని గుర్చిన మర్మమును 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయిచిన క్రూరముఖమును గుర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. 7 కొమ్ములు అంటే సంపూర్ణం, 7 తలలు అంటే సంపూర్ణం. ఇది క్రీస్తు కాలం నుంచి రేపు ప్రపంచానికి ఆయన వచ్చినంతవరకు, ఈ లోకానికి ఆయన వచ్చినంతవరకు ఇది అంత్యకాలం. ఇది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు లేదు, ఒకప్పుడు పలానా వాళ్ళు ఇప్పుడు కారు అనడానికి ఏం వీల్లేదు. ఎందుకంటే ఇదంతా అంత్యకాలం గురించి చెప్పబడిన ప్రకటన. ఇక్కడ కొంచెం మనం బాగా ఆలోచించాలి. దాని కొమ్ములు అనేవి దాన్ని అది పొడిచి, అది నాశనం చేసే విధానం పొడిచి చంపటం అనేది మనీతో. 7 తలలు అనగానే సంపూర్ణంగా పరిపక్వమైన పనికిరాని జ్ఞానం, పూర్తి జ్ఞానం దాంది. నిజంగా మన దేశంలో కింగ్ఫిషర్ ఫ్లైట్స్ ఎవరోనైనా, విజయమాల్యా, అలాగే మోదీ,
నీరవ్ మోడీ ఇలా చాలామంది ఉన్నారు, ఒక 4-5 వరకు మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు సంపాదించిన బ్లాక్ మనీ విదేశీ బ్యాంకులో హవాలా దాచుకున్నారు, విదేశాలకు వెళ్ళిపోయారు, దాక్కున్నారు. అంటే జ్ఞానం, క్రిమినల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ క్రిమినల్ నాలెడ్జ్, బ్యాంకుల్ని మోసపుచ్చారు, బ్యాంకుల నుంచి డబ్బు కోట్లు తీసుకున్నారు, దేశం నుంచి పరారైపోయారు. 7 తలలు. కానీ దాని చేత పొడవ పడతారు. ఈరోజు ప్రభుత్వ లెక్కల్లో దొరికిపోయారు. ఈ మధ్య భారత కుబేరుల లెక్క స్విస్ బ్యాంక్ పంపించింది ప్రభుత్వానికి కాన్ఫిడెన్షియల్గా. వాళ్ళ పేర్లు మనకి వీళ్ళు పబ్లిష్ చేయరు. ఎవరెవరు ఎన్ని కోట్లు దాచారు స్విస్ బ్యాంకులు అనేవి, విదేశీ బ్యాంకుల్లో, నాట్ ఓన్లీ స్విస్ బ్యాంక్, విదేశీ బ్యాంకుల్లో ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు దాచారు అనేది ఆ బ్యాంక్స్ ఈ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారంగా. బయలుపరచబడింది. 1-2 ఏళ్ల క్రితం అమాయకుడు ప్రధానమంత్రి మోడీ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికి 15 లక్షల అకౌంట్లో వేస్తానన్నాడు. ఆ మాట చెప్పి 2 ఏళ్ళు అయింది. వేసేద్దాం అనుకున్నాడు, కానీ తన దగ్గరికి రావడానికి, ఇన్ఫర్మేషన్ రావడానికి 2 ఏళ్ళు పట్టింది. ఇకపోతే వాళ్ళు బ్యాంకులకు జమ చేయాలి డబ్బులు. ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా? డేరింగ్ అండ్ డాషింగ్తో కోట్లాది లక్షల కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక సినిమాకి 25 కోట్లు తీసుకుంటాడు ఒక హీరో. ఆ 25 కోట్లు చెక్ రూపంలో ఒక 5 కోట్లు తీసుకుంటాడు. బ్లాక్ మనీ కరెన్సీ 20 కోట్లు తీసుకుంటాడు. 20 కోట్లు ఎక్కడ దాచుకుంటాడు? దీనికి ఒకట మార్గం మనీ లాండరింగ్. ఈ 20 కోట్లు సింగపూర్, మలేషియా, అదేవిధంగా స్విస్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇలాగ ఎన్నో ఉన్నాయి విదేశాలు. ఇక్కడ నుంచి కేవలం ఈ 20 కోట్లు కూడా బాక్సుల్లో పట్టుకెళ్ళి ఇచ్చే పని లేదు. ఎందుకంటే బాక్సుల్లో వెళ్తే ఫ్లైట్లో వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్తే కస్టమ్స్ అంటారు. కనుక అక్కడ 20 కోట్లు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే అక్కడున్న ఒక ఫ్రాడ్ పర్సన్ ఉంటాడు, హవాలా మనీ హవాలా. ఇదిగో నా 20 కోట్లు స్విస్ బ్యాంకులో వేసాయి అని ఆ మీడియేటర్కి చెప్తే ఆ మీడియేటరు స్విట్జర్లాండ్ కరెన్సీ, అమెరికన్ డాలరు మొత్తానికి ఈ 20 కోట్లు వాళ్ళ బ్యాంకులో తన పేరు మీద డిపాజిట్ చేసేస్తారు. ఈయన వాళ్ళు, ఈయన స్విట్జర్లాండ్ వాళ్ళు. ఇక్కడ ఈ 20 కోట్లు ఆ మీడియేటర్ క్యాండిడేట్ ఇండియాలో ఉన్నవాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. క్రొత్తగా నేను మొట్టమొదటిగా దుబాయ్ వెళ్ళిన రోజున అక్కడ కొంత అమౌంట్ నేను పంపాలి అనుకున్నా, ఫ్యామిలీ
ఫ్యామిలీకి కొంత అమౌంట్ పంపుదాం, ఒక 10,000 20,000, అంతేగాని కోట్లేం కాదు, లక్షలు కాదు. అప్పుడు మన పిల్లలు అన్నారు, పర్వాలేదు డాడీ మేము పంపించేస్తామని. జస్ట్ ఫోన్ చేశాడంతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి డాడీ ఇంటికి వెళ్ళి ఆ 20,000 ఇచ్చాను. వాళ్ళు తీసుకొచ్చి 20,000 ఇంటి దగ్గర ఇచ్చారు. నేను తీసుకురాలేదు, ఇవ్వలేదు, బై పోస్ట్ పంపలేదు, బై చెక్ పంపలేదు, బై డ్రాఫ్ట్ పంపలేదు, 60,000 ఇక్కడ ఇచ్చారు. అక్కడున్న మీడియేటర్కి ఆ 20,000 ఇచ్చేశారు. ఇది ఇది ఆధారం చేసుకుంటే మీరు ఒక్కసారి కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల నుంచి బ్లాక్ మనీగా ప్రపంచ బ్యాంకుల్లో భద్రపరచబడుతుంది. క్రూర మృగం, ఏడు తలలు, అదంతా బ్లాక్ మనీ. అలానే దాచుకోవటంలో ఏమైనా ఉపయోగం ఉందా అంటే, మన భారతదేశాన్ని తిరిగి వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలకి, నేను విన్నాను నిన్నే 100%, 200%, 300% ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేసి వచ్చట. ఇది బ్లాక్ మనీ అని రుజువైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, వాడు 100 కోట్లే వాడక్కడ దాచుకుంటే స్విస్ బ్యాంకులో, ఆ 100 కోట్ల గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రాగలిగితే, వాడు 100% వేస్తే 100 క్రోర్స్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అమౌంట్. లేదా పనిష్మెంట్గా 200 ఇవ్వచ్చు, 300 కూడా ఇవ్వచ్చు, అంటే 200 కోట్లైనా తీసుకోవచ్చు. అతని స్థిరాస్తుల్లో ఇండియాలో ఎక్కడైనా ఆస్తులు ఏమైనా ఉంటే 300 కోట్లైనా వసూలు చేయొచ్చు. పనిష్మెంట్ అంటే అది ఎంత ప్రమాదం ఉందో చూసారా. ఇది నేను ఎందుకు చెప్పానంటే, అది వచ్చినంతసేపు, అది ఉన్నంతసేపు ఎంతో ఎంతో సందడి, ఎంతో అలసడి, ఎంతో దోపిడీ. ఎక్కడ దాచుకున్నది చివరికి చేరిపోతుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు అన్న మాట ఒకటి ఉంది, రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు. ఒకప్పుడు స్విట్జర్లాండ్తో అగ్రిమెంట్ జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ ఎవరికి కూడా ఇవ్వరు. ఒకనాటి స్విస్ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నువ్వెంత దాచావు అనేది ఈ లిస్ట్ ఎవరికి చెప్పరు, ఎవరికి ఏ దేశం అడిగినా చెప్పరు. కానీ మధ్యకాలంలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో రెండు దేశాలు అగ్రిమెంట్ కట్టుకుంటే, అగ్రిమెంటు స్విస్ బ్యాంకుతో అగ్రిమెంట్ ఉన్నటువంటి ఏ దేశానికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చి అనేది బయట వచ్చింది రూలు. అందుకే వీళ్ళందరూ దొరికిపోయారు. అంటే ఒకని కలిమి విస్తరించుట అతని జీవానికి మూలం కాదు, ఇది హార్ట్ అటాక్, మైండ్ అటాక్, బ్రెయిన్ అటాక్. ఇంత కష్టపడి విశ్వ మాయలు చేసి నువ్వు దాచుకున్న డబ్బుకి ఏ రోజైనా సురిగాలంటూ వస్తే ఆ రోజు నీ గుండె ఆగిపోతుంది. అది పోటు. దీనివల్ల ఎంత లాభం ఉందని మనిషి అనుకుంటాడో అంత ప్రమాదం ఉంది. కొమ్ములు ఇవి క్రీస్తు నాటి నుండి, క్రీస్తు వచ్చిన నాటి నుండి, ప్రారంభ రాకడ నుండి చివరి రాకడ వరకు, ప్రపంచ వినాశనం వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈరోజు జరుగుతున్నాయి, ప్రజెంట్ కంటిన్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివన్నీ. ఈ దందాలు, ఈ దాదాగిరులు ఈరోజు చూడండి, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ. ఇరాక్లో ఉన్న ఒక అమెరికన్ సోల్జర్కి, ఇరాక్లో ఉన్న ఒక అమెరికన్ సోల్జర్కి గాయమైంది. ఎవరు, ఇరాన్ సైన్యం అటాక్ చేసింది.
ఇరాన్ సైన్యం చంపిందని. ఈరోజు బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్, ఇరాన్ వలన ఒక అమెరికా సైనికుడు గాయపరచబడితే నిన్నటి రోజు అమెరికా సిరియా మీద దండయాత్ర చేసి సిరియాలో ఉన్నటువంటి అంటే మద్దతు ఇస్తున్నారు ఇరాన్ వాళ్ళని 18 మంది ఇరాన్ వాళ్ళని చంపేసింది అమెరికా. ఒకటికి 18 జవాబా? ఎంతైనా ఉంటుంది జవాబు. సిరియా ఈరోజు ఎలాగైపోయిందంటే ఇస్లాం స్టేట్గా మారిపోయింది. ఇస్లాం స్టేట్ అంటే ఐసిసి ఉగ్రవాదులు దందా ఉగ్రవాదం ఎస్టేట్, ఉగ్రవాదం స్టేట్గా మారి ఉగ్రవాదులు స్టేట్గా మారింది అది. ఐసిస్ ఉగ్రవాదులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదొక దేశంగా మారిపోయింది ఉగ్రవాదం అనేది. ఈ మనీ అనేది మనిషిని భ్రమ పెడుతుంది, మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని చంపేస్తుంది. కరెన్సీ లేని కాలంలో అన్ని శక్తులు కలిసి మానవ శక్తులన్నీ ఒకటై, మనుషులందరూ ఆలోచన ఒకటై, ఏకగ్రీవంగా ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడదామనుకున్నారు. ఎందుకు కడదామనుకున్నారంటే పేరు తెచ్చుకుందాం. ఈరోజు ప్రపంచం ఈ రెండింటి మీద ఆధారపడుతుందో లేదు చూడండి. గల్ఫ్ దేశాలను అనుకోండి, ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ అందమైన స్టోరీడ్ బిల్డింగ్స్ ఉన్నాయో గల్ఫ్ దేశాల్లో కట్టేస్తున్నారు. ఒక మస్కెట్ కానివ్వండి, ఒక ఖత్తర్ కానివ్వండి, ఒక దుబాయ్ కానివ్వండి, ఒక అబుదాబీ కానివ్వండి, ఒక షార్జా కానివ్వండి, ఒక సౌదీ కానివ్వండి, ఒక ఇరాన్ కానివ్వండి, ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ అందమైన భవనాలు, అంతస్తులు, బహుళ అంతస్తు భవనాలు కట్టారు. ఆ భవనాలు ఈరోజు వాళ్ళ దేశాల్లో కట్టేసుకుంటున్నారు. ఇక నేనైతే ప్రపంచంలో ఏ ఒక్కరు దేశంలో లేని ఎత్తైన శిఖరాన్ని, భవనాన్ని నేను కట్టాలనుకుని బుర్జ్ ఖలీఫాను కట్టించారు. ఒకటి ఈరోజు దుబాయ్ ఈ మనీ ల్యాండరింగ్కి అంటే యవాలకి, ఈ సంపాదనకి, ఈ ఘోరాలకి అడ్డగా మారిపోయింది దుబాయ్ ఈరోజు. ఒకటి మలేషియా, ఒకటి మారిసిస్, రెండు దుబాయ్, స్విట్జర్లాండ్ లాగా. మన డబ్బు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏజెంట్కి ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తే చాలు, మనకి అక్కడ దుబాయ్లో బిల్డింగ్ కొనేస్తారు కోట్లు సినిమా యాక్టర్లకి. ఒకవేళ అలాగ కానీ వెళ్ళకపోతే ముందు పెట్టుబడి ల్యాండ్స్ కొనేస్తారు యాక్టర్లకు వచ్చిన కోట్లాది రూపాయలతో ల్యాండ్స్ కొనేస్తున్నారు. డెవలప్డ్ సిటీస్ ఇప్పుడు విశాఖపట్నం డెవలప్ అయిపోయిందను చూడండి, హైవే పక్కన ఉన్న ల్యాండ్స్ అన్నీ అయిపోయాయి, కొనేశారు. డబ్బు ఎక్కడ దాచుకుంటారు? ఇంట్లో కరెన్సీ కట్టలు ఒప్పుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ రైట్ చేస్తే దొరికిపోతారు కదా ఇంత డబ్బుతో. ఇప్పటికే పట్టుకుంటున్నారు వాళ్ళు. రైడింగ్ జరిగితే కోట్లాది రూపాయలు దొరికిపోతానని ఏం చేస్తారంటే ల్యాండ్స్, అవి కూడా ఎక్కువైపోయి అనుకోండి ల్యాండ్స్ 100,000 ఎకరాలు మనం పట్టుకున్న వాళ్ళకి 100,000 ఎకరాలు. దినకరన్న కాలంలో మరి సంపాదించింది 3,000 ఎకరాలు. ఇది కాక విదేశాల్లో ఇక్కడున్న ఈ కోట్ల రూపాయలను పంపిస్తూ ఈ మనీ ట్రాన్స్పరెంట్ ల్యాండరింగ్, మనీ ల్యాండరింగ్ ఈ పద్ధతిలో డబ్బులు పంపుతూ అక్కడ భవనాలు, బహుళంతస్తు భవనాలు అక్కడ ఇల్లు కట్టించుకుంటున్నారు వీళ్ళు, కొనేసుకుంటున్నారు అక్కడ. అమెరికాకు అమెరికాలో ఒక ఇల్లు ఉంటుంది, మాస్కోలోకి ఇల్లు ఉంటుంది, మారిసస్లోకి ఇల్లు ఉంటుంది, స్విట్జర్లాండ్లోకి ఇల్లు ఉంటుంది, ఆస్ట్రేలియాలోకి ఇల్లు ఉంటుంది. క్రూర మృగం దాని మీద ఆశీను బాబెలు ఆ మత్తిల్లిన ఆ స్త్రీ. నేను చెబుతున్న వీటన్నిటికీ కేంద్ర స్థానం
ఇలాంటి మనీ సంబంధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా మనుషుల్ని అస్తవ్యస్త పాలు చేసినటువంటిదే ఈ బాబెలు. ఎందుకంటే నా చేతిలో బంగారు పాత్ర, బంగారు పాత్రలో వజ్రవైడూర్యాలు మణిమాణిక్యాలు, అది కూర్చున్నది కరెన్సీ మీద. ఆ కరెన్సీకి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలకాయలు ఉన్నాయి. ఇలాగ దీన్ని డెవలప్ చేయడానికి రకరకాల నాయకులు పుడుతుంటారు జనాల మధ్య, మనుషుల మధ్య. ఒక ప్రసన్న బాబు చెప్పాడు అంతరిక్షానికి వెళ్దాం. మరి బ్లాక్ మనీని ఏం చేయాలి? అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగిద్దామా? ఇలాగా దేశాలు కొల్లగొట్టబడుతున్నాయి, దేశాల్లో ఉన్న ప్రజలను కొల్లగొడుతున్నారు, అమాయక జనాన్ని మసగిస్తున్నారు. మనుషుల కొరకు మంచి అనేది చేయటం మానేశారు, మనుషులు ఆకలి తీర్చటం మానేశారు, మనుషులు మంచి చెడ్డల గురించి ఆలోచించటం లేదు, కానీ అంతరిక్షం గురించి ఆలోచనలు మొదలుపెట్టారు. వెర్రి 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 మనీ, టికెట్ ఎన్ని కోట్లు, ఏదో రకంగా సంపాదించాలి. ఏం చేసుకుంటావు ఇదంతా? ఏం చేసుకోడు, పోతాడు వదిలేసి. కనుక ఈ 7 వచనం నుంచి ఆ దూత నాతో ఇట్లను, నీవేలా ఆశ్చర్యపెడుతుంది, ఈ స్త్రీని గుర్చిన మర్మమును 7 తలలు 10 కొమ్ములు కలిగిన దాని మోయు మోయిచిన క్రూరమృగమును గుర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. ఇదండి ఇదంతా జనాన్ని మోసం చేస్తుంది. నీవు చూసిన మృగముండెను, కానీ ఇప్పుడు లేదు, అయితే అది పాతాళంలో పైకి వచ్చుట నాశనమునకు పోటు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళుతుందో. వెళ్ళిపోవటం అనేది క్రీస్తు రాకడతో జరుగుతుంది. ఈ కరెన్సీ ఎప్పుడు పోద్ది? మండిపోవాలి. ప్రకృతి అంతా మండిపోతే కరెన్సీ మండిపోద్ది. మనుషుడు చేసింది కదండి దీన్ని, రూపకాలంకారం కదండి ఇదంతా. ఏమన్నాడు? నీవు చూసిన మృగముండను, కానీ ఇప్పుడు లేదు. క్రీస్తు కాలంలో క్రీస్తు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం రాయబడేటప్పటికీ ఎంత పెద్ద దందా ప్రారంభం కాలేదు. క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచ స్థితిగతులు మారిపోయాయి. అంతవరకు ఇవే కదండి వస్తు మార్గాలే కదా. కరెన్సీ అనేది అప్పటికి ఇంకా పుట్టలేదు, అంతగా అంత పెద్దది కాలేదు ప్రపంచవ్యాప్తంగా. అది వస్తుంది, మరలా వెళ్ళిపోద్ది నాశనానికి. ఆ వెళ్ళిపోయేది అనేది క్రీస్తు ముగింపు రాకడతోనే ఆరంభం అవుతుంది. ప్రపంచ విడుదల, కరెన్సీ నుంచి జనం విడుదల, డబ్బు అనే దానికి విలువ లేకుండా పోయే కాలం, లోకం నాశనం అవటమే. అందుకే ఇప్పుడు చూడండి, ఏఎని పుట్టనివ్వండి, పుట్టుతాయే తప్ప పోవండి. కరోనా పుట్టింది, కరోనా పోతుంది అనుకోకండి, కరోనా స్థిరంగా ఉండిపోతుంది. ఒక మలేరియా వచ్చింది, మలేరియా ఉండిపోయింది. ఒక టీబీ వచ్చింది, టీబీ ఉండిపోయింది. ఒక మసూజ్ వచ్చింది, మసూజ్ ఉండిపోయింది, స్మాల్ ఫాక్స్. ఒక సార్స్ వచ్చింది, సార్స్ ఉండిపోయింది. ఒక ఎబోలా వచ్చింది, ఎబోలా ఉండిపోయింది. ఏవి పోవండి. ఒకసారి ప్రకృతిలో మానవ వినాశనానికి అది ఏదైనా, ఈవెన్ వైరస్ అయినా, అది ఉండిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చి లక్షలాది మందిని పట్టణ పెట్టుకుంటుందో, ఒక గొప్ప ఆలోచన రష్యాకు వచ్చేసింది, ఒక గొప్ప ఆలోచన చైనాకు వచ్చేసింది, ఒక గొప్ప ఆలోచన జర్మనీకి వచ్చేసింది. ఈ యాటమిక్ పవర్స్, ఈ న్యూట్రాన్ పవర్స్, యురేనియం పవర్స్, ఇవన్నీ ఎందుకు మనం ఉపయోగించటం? ప్రపంచాన్ని దోచుకోవాలి, జనం రాజ్యాల తాలూకా, దేశాల తాలూకా ధన సంపత్తిని మనం దోచుకోవాలి అంటే
ఆ ప్యాలెస్లు మనకే ఉండిపోవాలి, కన్స్ట్రక్షన్స్ మనకే ఉండిపోవాలి, వంతెనలు మనకే ఉండిపోవాలి, నదులు మనకే ఉండిపోవాలి, జనం మాత్రం చావాలి. కనుక దీనికి కావాల్సింది ఇప్పుడున్న లేటెస్ట్ ఈరోజు వాళ్ళు కనిపెట్టింది. ఈరోజు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వైరస్లే మన వెపన్స్, బయాలజికల్ వెపన్ అన్నాడు. అందుకే దాన్ని ఎప్పుడైతే అమెరికా వాడు ఇరాక్ మీద ఈ బయాలజికల్ వెపన్స్ అనే దాని మీద తలెత్తాడో ఆ రోజు నుంచి వైరస్ పుట్టడం ప్రారంభమైంది. 1990 గల్ఫ్ వార్, 1991 వైరస్ని వెపన్స్గా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏ వైరస్ని దేవుడు మానవ వినాశనానికి తయారు చేసి పంపాడో చూడండి, అది మానవాళికి శత్రువు అని తెలిసినా వైరస్ ఎందుకు పంపాడు? మనుష్యుల పాపం పెరిగిపోతుంది కనుక. మనుషుల పాపం పెరిగింది అంటే పలానప్పుడు తరుగుతుంది, పలానప్పుడు దీనికి ఏం గ్రాఫికల్ మ్యాథమెటిక్స్ ఏం లేవు. వచ్చిందంటే అన్నీ పెరగటమే. ఎండలు వస్తున్నాయి, ఓ మరి తగ్గవు మీకు. మీరు ఎప్పుడే చూసారు ఎలా ఉందో వాతావరణం? ఎండలు వస్తున్నాయంటే ప్రతి ఏడాది ఎండలు పెరుగుతూనే ఉంటాయి. వర్షాలు పడుతున్నాయంటే ప్రతి ఏడాది వర్షాలు పడుతూనే ఉంటున్నాయి. నదులు పొంగుతున్నాయంటే ప్రతి ఏడాది నదులు పొంగిపోతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ మానవాళిలో పాపం అనేది పడగలు ఎత్తేసింది. అది పాపం తలలుగా వచ్చేసింది. పాపంలో మానవాళి తగ్గలేదు, మార్పు లేదు, వినటం లేదు, పట్టించుకోవట్లేదు. ఏ వైరస్ వచ్చినా పట్టించుకోవట్లేదు. లక్షల మంది అమెరికాలో రాలిపోతున్నారు ఇప్పటికీ కరోనాతో, స్ట్రెయిన్తో. ఈ కోవిడ్లోనూ రకరకాల వైరస్లు ఎంటర్ అయిపోయి అమెరికాలో, గ్రేట్ బ్రిటన్లో, బ్రెజిల్లో ఇంకా చచ్చిపోతున్నారు లక్షల మంది, వేల మందికి వైరస్. ఇవన్నీ అంతమైపోవడానికి రాలేదు, మనుషులు అంతం చేయడానికి, మనుషుల్ని అంతం చేయడానికి వస్తున్నాయి ఇవన్నీ. మనుషుల్ని ఎందుకు అంతం చేయడానికి ఇవన్నీ వస్తున్నాయి? మనుషులు పాపాలకు నిలయంగా మారిపోయారు. వాళ్ళు ఘోరాలు, నేరాలు, రేపులు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు. మరి ఇవన్నీ మార్చలేరా? ఏ చట్టం మార్చలేదు, ఏ రాజకీయ వ్యవస్థ మార్చలేదు, ఏ నాయకుడు మార్చలేడు, మార్చబోడు. ఏంటంటే మనకి తెలంగాణలో జరిగింది ఆ జంట భార్యాభర్తలు హైకోర్టు అడ్వకేట్స్ చావు అని అడుగుతారు అందరూ. ఏ లేదండి, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద కొట్టినట్టుగా. అతడు పొలిటీషియన్ అయినా, అతడు పోలీస్ అయినా, అతడు మినిస్టర్ అయినా, ఎవరైనా, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు అందరి గొడవలు నెత్తినేసుకొని అందరి విషయంలో పోరాడుతున్నారండి. ప్రతి వాళ్ళని కోర్టులు పాలు చేసి, కోర్టులు కేసు బనాయించి వాళ్ళని దారిలోకి తేవాలని, ఒక మంచి చేయాలని, ఒక అమాయకుడికి మంచి చేయాలని. రెండేళ్ల నుంచి స్కెచ్ చేసి ఇప్పటికున్న న్యూస్ను బట్టి భార్యాభర్తలిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళేదో సిగ్నేచర్ గురించో దేని గురించో వెళ్ళి అట్టి నుంచి కారులో వస్తుండగా మార్గం మధ్యలో మంతంలో ఆపేసి ఇటు ఆర్టీసీ బస్సు అటు ఆర్టీసీ బస్సులో జనాలు ఉండి ఆగిన కత్తులతో ఒక మేకను వధించినట్టుగా వధించారు. రాక్షసత్వమా చెప్పండి? మార్పు ఉందా? దీని వెనకున్నది ఎవరంటే, మరి ఈరోజు నా న్యూస్ చూస్తుంటే అంత పొలిటీషియన్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, పెద్దోళ్ళు, గూండాలు. అంటే మారతారంటారా ఇంకా? కనుక వైరస్లు ఎందుకు పోవాలి? ఆ వైరస్ పోకపోవటం అలాగ ఉంచండి, ఆ వైరస్ను వెపన్గా మార్చుకుంటున్నాడు ఈరోజు మనిషి. ఇదేమి బాబెలు? ఇదేనండి ఆ స్త్రీ వ్యభిచార మధ్యముతో మండిపోతుంది. అది లోకస్నేహము, వ్యభిచార మధ్యం, వ్యభిచారం.
కనుక ఈరోజు ప్రపంచం మార్పు చెందుతుందా అని మనం ఏ దేశాన్ని చూసినా ఏ దేశంలోనూ మార్పులు లేవండి. చావులు ఉన్నాయి, చంపుకోటలు ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. దేవుని కోపంతో పాటు మనుషులు కక్ష సాధింపులు కూడా మానవ వినాశనానికి కారణమైపోయాయి. మరి అందరూ కలిసే కదండి, ఒక మాట మీదే కదండి గోపురం కడదాం అనుకున్నారు. బాబిలండి, అందరూ ఒక నిర్ణయానికే వచ్చారు. ప్రపంచం అంతా ఒకతోనే వెళ్ళిపోతుంది, నాశనానికి పోతుంది తోవా. ఈ తుఫాను లాగో, ఈ సైక్లోన్ సాగో, ఈ ఆస్ట్రాయిడ్ సాగో, భయభ్రాంతులు చేస్తుంది, ప్రకృతి వైపరీత్యాలాగో, డ్యాములు ఇరిగిపోవడం ఆగో, ప్రమాదాలు జరగడం ఆగో, సముద్రాలు పొంగడం ఆగో, సునామీలు రావటం ఆగో, ఎండలు మండటం ఆగదు, వైరస్లు మనుషులు చంపడం ఆపో. వస్తుంది క్రీస్తు కాలం వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు వచ్చి ప్రపంచాన్ని వినాశనం వైపు తీసుకెళ్ళి నాశనం చేసినంత వరకు నాశనమైపోతుందండి. ఇక నాశనానికి అది వెళ్ళిపోతున్నాం మనం. మనం నాశనానికి దగ్గరగా ఉన్నాం. రాత్రి గడిచి పగలు, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటున్నాడు చూడండి రోమపత్రికలో. మరో మారు మనసు పొందినప్పటి నుండి నాశనానికి వెళ్ళిపోవడానికి చూడండి రోమపత్రిక 13:11. మీరు కాలము నెరగండి, కాలము కనబడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కాలంలో కనబడుతున్నాయి, మాయలు ప్రపంచంలో కాలంలో కనబడుతున్నాయి, దోపిడీలు కాలంలో కనబడుతున్నాయి, మోసాలు కనబడుతున్నాయి, చావులు కనబడుతున్నాయి, వైరస్లు కనబడుతున్నాయి, ప్రమాదాలు కనబడుతున్నాయి. మీరు కాలము నెరిగి, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని క్రైస్తవ సోదర సోదరీమణులారా, బైబిల్ నెరిగిన ఉత్తములారా, బైబిల్ను దగ్గరగా చూసిన వాళ్ళులారా, బైబిల్ను బాగా వింటున్న వారులారా, బైబిల్ను గ్రహిస్తున్నారా మీరు? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయింది. నువ్వు లేవాలి, వేళ అయింది, నువ్వు వెళ్ళిపోవాలి, వేళ అయింది అని మీరు తెలుసుకొని అలాగూ చేయండి. మనం ఒకప్పుడు మారు మనసు పొంది విశ్వాసం అయ్యాం, అప్పుడు చాలా కాలం క్రితం, అప్పటికంటే ఇప్పుడు రక్షణ మరకు సమీపముగా ఉంది. మనం వెళ్ళిపోవాలి, రక్షింపబడాలి. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము పాపపు కార్యక్రమాలన్నిటినీ క్రైస్తవులారా విడిచిపెట్టి విసర్జించి వెలుగు సంబంధమైన విద్యోపకరణములు, సహనము, శీలత, పవిత్రత వాటిని మనం ధరించుకోవాలి. ఎందుకంటే నాశనం వైపు పరుగులు తీస్తుంది ప్రపంచం అంతా. ఎవరేమైపోతే నీకెందుకు? నువ్వు భక్తిగా ఉన్నావో లేదో నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు భక్తిగా ఉన్నావో లేదో చూసుకో. క్రూరమృగం వచ్చింది, వెళ్ళింది, వచ్చింది, ఇప్పుడు ప్రపంచంలో ఉంటుంది, క్రీస్తు వచ్చినంత వరకు ఉంటుంది. ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే అది పాతాళము నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవటకు సిద్ధముగా ఉన్నది. వచ్చేసింది, నాశనానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు ఈ మాటలు చెప్పింది క్రీస్తుకం 90లో చెప్పబడిన మాట ఇది. ఆ రోజు ఇప్పుడుంది ప్రపంచంలో ప్రస్తుతాన్ని తింటుంది అందరినీ బలి, రక్తపాతం, వైరస్లు కనిపెడుతున్నారండి. జర్మనీ, మాస్కో, చైనా, ఇంకా మాస్కులు అవే ఆ వైరస్లనే ప్రయోగిస్తారట. అంటే పుట్టిన వైరస్ని
దేవుడు పంపగా వచ్చిన వైరస్ని క్యాచ్ చేసి ఆ వైరస్లు ఎలాగున్నాయో అని అలాంటి వైరస్లను రకరకాలుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు అయ్యి పరివర్తన చెందుతున్నాయంటావా పరివర్తన చెందిస్తున్నారంటావా అసలు ఎప్పుడు వినలేదు ఈ కరోనా ఎప్పుడు దీని గురించి మనం వినలేదు కొత్త కొత్త వైరస్లు కొత్త కొత్త పేర్లు ఎన్ని అబ్బా వాడి నంబర్స్ ఇక వైరస్కి నంబర్లే ఎన్ని పేర్లైనా పెడతారు ఎన్ని పేర్లు పెడతారు వాళ్ళు భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదో వారు ఆ మృగముండును కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఎవరు ఆశ్చర్యపడతారు భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వస్తును అను సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదు ఎప్పుడు ముందుకు వస్తుంది ఎప్పుడు ముందుకు వస్తుంది ఎప్పుడు ముందుకు వస్తుంది ఎప్పుడు ముందుకు వస్తుంది ఎప్పుడు వస్తూనే ఉంది కొత్త కొత్త రూపాలతో ఈ దురాశలతో కూడుకున్న వాళ్ళందరినీ నాశనం హతమార్చుటకు అది ఎప్పటికప్పుడు వస్తుంది ఆశ్చర్యపడు ఏ వైరస్ వచ్చినా ఆశ్చర్యపడు 60 ఏళ్ల మాస్కో చరిత్రలోనూ 60 ఏళ్ల ఈస్ట్ బెల్ట్ అదే మిడిల్ ఈస్ట్ బెల్ట్ అంతా కూడా ఇటు రష్యన్స్ కానీ యూరోపియన్స్ కానీ వెస్ట్రన్ కంట్రీస్ ఆ వెస్ట్రన్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ బెల్ట్ భూమి మీద అంతా కూడా మంచు కురవడం సౌదీ అరేబియాలో మంచులు ఏంటండి బాబు మంచు కురవడం ఏంటండి ఎడారి ఈ ఎర్రటి ఇసుక మీద తెల్లటి మంచు పడిందండి ఇండోనేషియాలో ఇదేంటండి తెల్లగా పడవలసిన పచ్చగా ఉండవలసిన నీళ్లు ఎర్రపుర్ర ఎర్రటి రంగులోకి వస్తున్నాయిటండి ఇదేంటండి నయాగారా జలపాతం కూడా ఎండిపోయింది మంచు అలాగా గడగట్టేసిందండి పడుతుంటే 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగని వింతలు విశేషాలు ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్నాయి మంచుపడి ఇళ్ళు కప్పడిపోయి మంచుపడి కార్లు కప్పడిపోయి మంచుపడి రోడ్లు కప్పడిపోయి తాగడానికి నీళ్లు లేక కరెంటు స్టాప్ అయిపోయి గాఢాంధకారంలో ఉండిపోయారండి టెక్సాస్ మిగిలిన కొన్ని కొన్ని అక్కడున్న రాష్ట్రాల్లో అమెరికన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎప్పుడు జరగలేదు కదండి ఇలాంటివి ఆశ్చర్యపడదురు వస్తుంది మీ పాపానికి కారణం అదే మీరు చేసిన తప్పులకు కారణం అదే గర్భంలో ఉన్న పిండాన్ని ఎందుకు గర్భస్రావం చేయిస్తున్నావు అబార్షన్ ఎందుకు చట్టబద్ధం చేస్తున్నావు కడుపులో ఎందుకు బిడ్డలను హత్య చేస్తున్నావు ఏది ఏటి న్యూసెన్స్ అండి దేవునికి భిన్నంగా దేవునికి అవిధేయతగా దేవుని చట్టాన్ని బైబిల్కి వ్యతిరేకించి ఆడవాళ్ళు పెళ్ళి మగవాళ్ళు పెళ్ళి స్వలింగ సంపర్కులు ఏంటి భయంకరమైనటువంటి అకృత్యాలు విపరీతాలు ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి భయంకరమైనవి ఎందుకు జరుగుతున్నాయి ఇవి అయితే ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఇదంతా దానివల్లనే జరుగుతుంది మీరు చేసిన పాపాలు మీరు చేసిన కరెన్సీకి మీరు చేసిన పాపాలు మేళవించి ముడిపడి మానవ వినాశనం వైపు వస్తున్నాయి అన్నీ నీ మీదకే వస్తున్నాయి మన మీదకేనండి
నా పిల్లలు కాపాడబడాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తెరిపించింది, మీకోసం మర్చిపోకండి. మన రాష్ట్రాల్లో కరోనా లేదు, అలాగనే తేకండి. ఎక్కడి నుంచో చంటిచ్చేస్తే మనం ఏం చేయలేం. మహారాష్ట్ర నుంచి వస్తే మనం ఏం చేయలేం, కేరళ నుంచి వస్తే మనం ఏం చేయలేం ఈ పాజిటివ్ కేసులు. కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మర్చిపోకండి. ఇది మీకు ఆదర్శం, ఇది మీకు నిదర్శనం, ఇది మీకు సాక్ష్యం. నమ్ముతారా? నమ్మరా? మీకు వదిలేశాను, అది దట్ ఈస్ అప్ టు యూ. భద్రం, నా పిల్లలు కాపాడబడాలని, దేవుడు తన పిల్లలు కాపాడుకుంటున్నాడని, లక్షల లక్షల అమెరికాలో రాలిపోతుంటే ఒక కేసు కూడా నమోదు కాలేని ఆంధ్ర రాష్ట్రాల గురించే మాట్లాడతాం చెప్పండి, ఏమనుకోలేం. బ్రెజిల్లో వేలకు వేల మంది రాలిపోతుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేమంగా ఉన్నారంటే ఏమనాలి? కరోనాతో అల్లాడిపోతున్నాయి గ్రేట్ బ్రిటన్. మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఏమంటారు చెప్పండి దానికి. లోకు లేవనుకున్నాను కాకులు గనక మీకోసం మీ కన్న తండ్రి మిమ్మల్ని కాపాడే ప్రయోగం చేశాడంతే. మీ తండ్రి గురించి ఆలోచించండి బాగా. మీరు ఒక తప్పు చేశారు ఈ మధ్య, నా పిల్లలు చెప్పంటారా? ఎందరో దేవుని పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టడం మానేశారు, ఏమన్నా? ఈ మధ్య నేను వింటం లేదు. మీకు వాక్యాన్ని బోధించే మీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు ఒకప్పుడు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఇవ్వటం మానేశారు. ఎందుకు మానేశారు? వద్దర్రా, మన పక్షాన దేవుడుండి, మన వెంట దేవుడుండి, మన పక్కన దేవుడుండి, తన చల్లని నీడలో తన కాపుదలలో మనల్ని కాపాడుతుంటే మన త్యాగాలు మరిచిపోవచ్చా? మన దాతృత్వాలు మరిచిపోవచ్చా? దైవజనులు ఆకలి తీర్చండి, వాళ్ళు అడగలేరు కదా. ఎవర్రా మానేశారని అడగలేరు కదా. ప్లీజ్, మళ్ళా నా పిల్లల చేతులు విప్పాలి మీకు వాక్యం చెప్తున్న మీ నాయకుల కోసం. దేవుడు మళ్ళీ చల్లగా కాపాడుతున్నాడు. ప్రపంచంలో కరోనా విజృంభిస్తుంటే యూరోపియన్ వెస్ట్రన్ కంట్రీస్లో కరోనా లక్షల మందిని పాజిటివ్ కేసులు చూపిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో చల్లగా కాపాడుతున్నాడు మన తండ్రి, మర్చిపోకండి. దేవుని ప్రేమను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఏమన్నాడు? జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉందని, ఒకప్పుడు ఉందని, ఇప్పుడు లేదని, ముందుకు వస్తుంది, లేదు ఉంది అనుకుంటున్నారు మీరు. అంటే మీ ముందుకు వచ్చినంత వరకు, మీ ముందు నిలబడినంత వరకు మీరు పోల్చరా? ఇంతకీ మృగం అంటే అది వచ్చి పురుగు నిలబడుతుందా మీ ముందు తలకాయలతో కొమ్ములతో? దారుణమైన ధనంతో జరుగుతున్న ఘోరాతి ఘోరాలలో, పాపాలలో నిండిపోయిన ప్రపంచాన్ని, మృత్యుతో కబలిస్తున్న ఎన్నో వైరస్ల్ని ముందుకు వస్తున్నాయి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలని ముందు వస్తున్నాయి నిన్ను నాశనం చేయడానికి. నువ్వు పోల్చుకో, దాన్ని టేస్ట్ చేయి, ఏదో అనుకుని వదిలేక దాన్ని. జీవ గ్రంథమందు రాయబడిన వారు అనుకుంటున్నారట, ఇప్పుడు లేదు తర్వాత వస్తుంది.
ఆశ్చర్యపడతారు మీరు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపడే రోజులు ఇవన్నీ. గడిచిన 2000 సంవత్సరాలు ఆశ్చర్యపడవలసిన రోజులు. అంచకాలం కనుక వినాశనం వైపు పరుగులు తీస్తుంది కనుక ప్రకృతి ఆశ్చర్యపడవలసిన పరిస్థితులు. చివరికి యేసుక్రీస్తు ఏ కాలానికి వచ్చిన ఆ కాలం వరకు ఇవన్నీ అంచెదినాలు. ఈ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రకరకాల రంగులు మారుస్తుంది. ఏంటది ఊసర వెళ్ళి రంగులు మార్చుకుంటుంది. అది ఏ చెట్టు దగ్గర ఉంటే ఆ చెట్టు రంగుతో ఉంటుంది. అది మనకు కనబడదు. రంగులు మార్చుకుంటుంది. అది ప్రమాదం రంగులు మార్చుకుంటుంది. బాబెలు రంగులు మార్చుకుంటుంది. నీ ప్రాణం తీసేది రంగులు మార్చుకుంటుంది. ఇందులో జ్ఞానము, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఒక వచనం చూద్దాం చివరిగా. పదమూడో అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ వచనం. ప్రకటన గ్రంథం 18:18 మనం విన్నాం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఇక్కడేమంటున్నాడు? ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. మనుష్యులందరూ దేవుని సంఖ్యలో ఉండవలసిన మనుష్యులందరూ దయ్యపు సంఖ్యలోకి వెళ్ళిపోయి నాశనానికి పోతున్నారు. దేవుని సంఖ్యలో ఉండవలసిన మనుష్యులు సాతాను సంఖ్యలోకి వెళ్ళిపోతున్నారు. ఇందులో జ్ఞానము గల మనస్సు ఉంది. మీరు ఆలోచించండి. నా పిల్లలు ఆలోచించండి. మీరేనారా జ్ఞానవంతులు? ఇప్పుడు ఎవరు అర్థం చేసుకునే స్థాయిలో ఎవరు లేరు? ఇప్పుడు వదిలేసేయండి వాళ్ళని. ఇక అర్థం కాని వాళ్ళని వెంటబడ్డం అనవసరం. అర్థం కాని వాళ్ళు ఉంటారా? వాళ్ళతో వెంటబడ్డం అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక విన్నాను క్లాసులో, క్రీస్తు సంఘానికి శిరస్సు ఆయన పేరే ఉండాలి. క్రీస్తు సంఘం, వాట్ ఎ వండర్ఫుల్ నేమ్. అభిషక్తుని సంఘం, రాజు సంఘం. క్రీస్తు అంటే రాజు, రక్షకుడు అంటే రక్షించేవాడు. క్రీస్తు అంటే పాలించేవాడు, రాజు. రాజు సంఘం, రాజు సంఘం. క్రీస్తు సంఘం అనిపించుకోకుండా బెత్తిస్త సంఘం ఏంటయ్యా? 5 మంటపాలు కలిగిన కోనేరుది. కోనేరు సంఘమా? సంవత్సరానికి ఒకసారైనా ఏ రోగైనా అందులో దేవదూత నీళ్లు కదిలించే టైంకి పడితే వాడు బాగుపడతాడు ఒక్కడే. అది రోగులు, శరీర సంబంధమైన రోగులు ఉన్న కాలం ఫస్ట్ సెంచరీ. మరి ఇప్పుడు సంఘం ఏంటి? బెత్తిస్త సంఘమా? బాప్టిస్ట్ సంఘమా? పెందుకొస్త సంఘమా? పెందుకొస్త అంటే పండుగ. వాళ్ళు వింటారా? మరి ప్రసన్న బాబు చెప్పినామన్నారు, పీడీ సుందరరావు చెప్పినామన్నారు, ఎవరు చెప్పినామన్నారు? దేవుడు చెప్పినామన్నారు. దేవుడు చెప్పినామన్నారు అండి. ఎందుకు వింటారు? దేవుడు చెప్పింది. దేవుడు ఎప్పుడు? నేను 60 ఏళ్ళు పడి చెప్తున్నాను. సంఘాల పేర్లు మర్చిపోయిన ఆయన. ఒకడు బాప్తిస్వాన్ని ముంచుతాడు, ఒకడు బాప్తిస్వాన్ని చిలకరిస్తాడు, ఒక బాప్తిస్వాన్ని చెంబుతో నీళ్ళొమ్ముతాడు, ఒకడు బాప్తిస్వాన్ని జెండ కిందలు అంటాడు. మారుతున్నారా? 60 ఏళ్ళు పడి చెప్తున్నాను. మా సిలకరింపే మనుషులు చచ్చిపోతే చచ్చిపోయారు కానీ మేము సిలకరిస్తామని చంపేశారు. మొన్న చంటిపెట్టి బాప్తిస్వం ఇచ్చి 40లో ఏం చెప్తారండి వాళ్ళు? మారు ఇంకా చర్చ. సౌత్ ఇండియా ఎవరు? సౌత్ ఇండియా చర్చ. సౌత్ ఇండియా సంఘమా? దక్షిణ భారత సంఘమా? బైబిల్ ఎక్కడ దక్షిణ భారత సంఘం అని?
నీకు అర్థం కదా? ఇంకా అర్థం కాదండి వాళ్ళకి, అర్థం కాదు. వాళ్ళ నాశనానికి వాళ్ళ ఆశ్చర్యంతో ఎదురు చూడాలి. అమ్మ బాబో ఇంతలాడ ప్రమాదాలు జరుగుతున్నాయని, 60 ఏళ్ళ చరిత్రలో జరగలేదు, 100 ఏళ్ళ చరిత్రలో జరగలేదు, కరోనా 120 సంవత్సరాల తర్వాత వచ్చింది, ప్రతి 100 సంవత్సరాలకు వస్తుంది, ఇలాట కథలు చెప్పుకోవడానికి పనికొస్తారు చెప్తే అర్థం చేసుకోరు. భూమికి పొలిమేరలు వేసాను మీరు పైకి రాకుండా, దాటి పైకి రాకుండా అంటే మేము భూమికి పొలిమేరలు అయితే మేము దాటుతాం, మేము అంతరిక్షంలోకి వెళ్తాం, మేము అక్కడ చేస్తాం. వాళ్ళు మారరు, వాళ్ళు మారరయ్యా. మారిన నా పిల్లలారా, మీరు తరిగిపోకుండా చూడండి. మీకున్న సరుకు లోన పెట్రోల్ అయిపోతున్నట్టుంది మీకు చాలామందికి. ఎందుకంటే ఉత్తమమైన కార్యములు చేయటానికి మరలా నిర్లక్ష్యతలోకి వెళ్ళిపోతున్నారు నా పిల్లలు. మీకు వాక్యాన్ని చెప్పి పెంచే మీ ప్రిన్సిపల్ని కాపాడరా? మీకు వాక్యాన్ని చెప్పి పోషిస్తున్న మీ అడిషనల్ డిప్యూటీకి అన్నం పెట్టరా? మీకు వాక్యాన్ని చెప్పి పెంచుతున్నటువంటి మీ మందను కాసే వాళ్ళకి అన్నం పెట్టరా? ఏమైపోయిందర్రా మీ దాతృత్వం? ఇటు 6 మాసాల్లో పోయిందా? 6 మాసాలకే ఛార్జింగ్ అంతా అయిపోయిందా? మీరు కూడా జీవగ్రంథం మందు పేరు లేని వారిగా ఉంటే అయిపోతారా మీరు? వద్దరా, తప్పు చేయకండి. నా పిల్లలు తప్పు చేయకండి. ఈరోజు కరోనాలో లేదు మన రాష్ట్రాలు అంటే మీరు చేసే త్యాగపూరితమైన సేవలు మర్చిపోయారు. దేవుడికి ఇది చాలదా? మీ నిర్లక్ష్య వైఖరి దేవునికి సరిపోదా? ఆయన ఏమనుకుంటాడు మనల్ని చూడగానే చెప్పండి. వద్దు, కఠిన చేయండి. మీకు వాక్యం చెప్పిన వాళ్ళని ఆకలి తీర్చండి, వాళ్ళు పెంచండి. వాళ్ళు ఉద్యోగస్తులు కాదు కదా. కరోనా పోయింది కనుక మీరు పనిలోకి వెళ్తున్నారు, కానీ వాళ్ళకి పని ఎవరిస్తారు? వాళ్ళు మిమ్మల్ని పెంచుతున్నారు. వాళ్ళు కరోనా పోయి మీరు పనిలోకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు డబ్బులు తెచ్చుకుంటున్నారు కనుక ఇప్పుడు మీ నాయకులు మీరు పెంచాలి. ఇప్పుడు ఈజీ మీకు, ఇప్పుడు సంపాదన వచ్చింది మీకు. ఈరోజు మీ సంపాదన కోసమే కరోనా లేచిపోయింది మీ దగ్గర. మీరు నాయకులు పెంచుతున్నారు కనుక, మీకు వాక్యం చెప్పే వాళ్ళు పెంచుతున్నారు కనుక పెంచండి ప్లీజ్. వద్దు, మానేయకండి. బాబేలు మనసు తెచ్చుకోకండి, అది క్రూరురాలు. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.